Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Chandrababu, ఎవరి కోసం ఎవరు త్యాగం చేయాలి? ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా మిగతా పార్టీలన్నీ ఏకం కావాలి. ఇవి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు. సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్రం కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తుల గురించి ఆలోచిస్తామని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఈ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. పవన్ వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏమై ఉంటుందా అని విశ్లేషకులు అంచనాలు వేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు సీఎం రేస్ నుంచి తప్పుకుని పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకుంటేనే జనసేన పొత్తులకు సిద్ధంగా ఉంటుందని ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చారని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలితే జగన్ను ఓడించడం సాధ్యం కాదనే యోచనలో ప్రతిపక్షాలు ఉన్నాయి. అందుకే విపక్షాలన్నీ కలిసి ఒక్కతాటిపైకి వస్తే వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం ఉండదు. అప్పుడు వైసీపీని దెబ్బ కొట్టొచ్చని పవన్ చెబుతున్నారు. ఏపీలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జనసేన వైసీపీకి వ్యతిరేక పార్టీలుగా ఉన్నాయి. ఇప్పటికే జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిగతా పార్టీలతోనూ కలిసి పనిచేసేందుకు జనసేన సిద్ధంగా ఉందని పవన్ అంటున్నారు. కానీ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి వస్తేనే పొత్తులుంటాయని స్పష్టం చేశారు. మరోవైపు జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, వచ్చే ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే జనసేనతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పొత్తు కోసం ప్రపోజల్ పెట్టామని పవన్ నుంచి రిప్లై రావడమే ఆలస్యం అన్నట్లు చంద్రబాబు మాట్లాడారు. ఇప్పుడేమో రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేసే పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటామని పవన్ స్పష్టం చేస్తున్నారు. అంటే సీఎం పదవిపై చంద్రబాబు ఆశలు వదులుకుంటేనే టీడీపీతో పొత్తుకు జనసేన ఓకే అంటుందని పవన్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ స్పీచ్ అనంతరం వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందిస్తూ జనసేన కేడర్ మరోసారి చంద్రబాబు కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. అయితే పవన్ కోసం చంద్రబాబు సీఎం రేస్ నుంచి తప్పుకునే ప్రసక్తే ఉండదని మరో వర్గం విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తుకు బీజేపీ సస్యమేర ఒప్పుకోదని ఆ పార్టీ నాయకులు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో పొత్తుల రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.